హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము మరొకసారి నూతన సంవత్సరంలో మరి నూతనంగా దేవుడు మనలందరిని మళ్ళీ తన కృపలో భద్రపరిచి మనకి ఇచ్చిన ఈ దినాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి ఆన్లైన్ ద్వారా మనందరము ఇలా ఒకరికొకరము ఆదరించబడము బలపరచబడము నిజంగా దేవుడు చూపిన ఈ కృపకై దేవునికి వందనాలు. మళ్ళొకసారి మీ యొక్క కుటుంబాలలో ఈ విధంగా మీతో కలిసి ఆరాధించుటకు మరి దేవుని వాక్యాన్ని పంచుకొనుటకు దేవుడు చూపిన ఈ గొప్ప కృపకై దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మీకు అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడవు దేవా, మహాగరుడవు, మాతో మాలో ఉన్న దేవుడవు, మమ్మల్ని నడిపించుచున్న దేవుడవు. అయా సంవత్సరాలు గడుచుచున్నాయి, మా ముందు మాసాలు గడుచుచున్నాయి. నాయనా మీ కృపను బట్టి నాయన మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తున్న దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. గత సంవత్సరంలో మా ప్రభు మా పట్ల చేసిన మేలులకై వందనాలు. ఈ సంవత్సరంలో కూడా నాయన ఇంకా అనేకమైన మేలులను నూతన కార్యములను మా జీవితంలో జరిగిస్తున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినం మేమందరము కలిసి మీ పాద సన్నిధిలో ఇదిగో ఈ వాక్యాన్ని వింటుండగా ఒక వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, ఇంకనూ మీ సన్నిధిలో కట్టబడుటకు మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని ఈ యొక్క కొద్ది ప్రార్థన మీ పాదసన్నిధిలో చేర్చుకోమని వింటున్న బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మారువను నీవు నడిపిన మార్గం, క్షణమైన వీడువను నీతో సహవాసం. కలనైన మారువను నీవు నడిపిన మార్గం, క్షణమైన వీడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నానుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నానుబంధం మాధుర్యమే. వాక్య భాగంలోకి వెళ్దాం. దేవుని సన్నిధిలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న ప్రతి మాటను బట్టి మనం చక్కగా విని ఆ వాక్య భాగం ప్రకారం మనం నడుచుకునడానికి దేవుడు చూపిస్తున్న కృపకై వందనాలు. మరి బైబిల్ గ్రంథంలో నుంచి హబక్కు గ్రంథంలో మొదటి వాక్యము రెండవ వాక్యము చదువుకుందాం. ప్రవక్తయగు హబక్కు చేసిన ప్రార్థన వాద్యములతో పాడతగినది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఈ యొక్క వాక్య భాగంలో మనకు ఒక వచనము ఒక మాట కనబడుతుంది. ఏంటంటే సంవత్సరములు జరుగుచుండగా, సంవత్సరములను జరుగుచుండగా మీ కార్యములు నూతనపరచు ప్రభువా అని ఇక్కడ హబక్కు గారు ప్రార్థన చేస్తున్నాడు. ఈ యొక్క మాటను ఎందుకు అనాల్సి వచ్చింది? దేవుని పట్ల ఎంతో మరి వినయము, విధేయత, భయము, భక్తి, ప్రార్థన చేసే వ్యక్తిగా, మరి ఎంతో త్యాగం కలిగిన వ్యక్తిగా, మరి దేవుడంటే ఎంత నమ్మకమైన వ్యక్తిగా, దేవుడు పైన ఎంతో విశ్వాసం కలిగిన వ్యక్తి హబక్కు గారు. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచు ప్రభువా అంటాడు. అంటే పాతవి అయినప్పుడే కదా నూతనపరచు ప్రభువా అని అంటాం కదా.
మరెందుకు ఈ మాట అనాల్సి వచ్చింది అంటే హబక్కు గారు జీవితంలో మరి ఎంతో భయభక్తి కలిగిన వ్యక్తి ప్రార్థన చేసే వ్యక్తి అతను ఎంతగానో దేవునికి మరి నమ్మకమైన వ్యక్తిగా దేవుడు అంటే నమ్మకమైన వ్యక్తిగా ఉన్న వ్యక్తి మరి అలాంటి వ్యక్తికి ఎందుకు దేవుని కార్యాల పట్ల నూతన పరచుప్రభువా అని ఎందుకు ఆ యొక్క ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు అలా అంటున్నాడు అనేది మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరి జీవితంలో విశ్వాసి జీవితంలో భక్తి కలిగిన వారి జీవితాలలో ఎప్పటికీ మనకు భక్తి ఒకే రకంగా ఉండకపోవచ్చు ఒకే రకమైన జీవితము ఉండకపోవచ్చు మన లైఫ్లో ఎప్పుడు సంతోషమే కలిగి ఉండకపోవచ్చు ఉండదు కూడా ఎందుకంటే సుఖ దుఃఖములు దేవుడు ఏం చేశాడు జతపరిచి ఉంచాడు సుఖము ఉంటుంది దుఃఖము ఉంటుంది కనుక హబక్కు గారి జీవితంలో మరి బాధాకరమైన పరిస్థితులు ఇబ్బందికరమైన పరిస్థితులు మరి ఎలాంటి పరిస్థితులు అతను ఎదుర్కొంటున్నాడో అతను ఈ రకంగా ప్రార్థిస్తున్నట్లుగా మనం గమనించాలి కదా ఆత్మీయ జీవితంలో ఇప్పుడు ఒకసారి ఆలోచించుదాం మన ఆత్మీయ జీవితంలో మనము దేవుని నమ్ముకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మన జీవితం ఎలా ఉన్నది మన జీవితము ఆత్మీయంగా ఒకే రకంగా సంతోషమే ఆనందమే ఉంటుందా మళ్ళీ మధ్యలో మనకు సమస్యలు ఎలాంటివి ఎలాంటి ఇబ్బందులు ఆర్థిక సమస్యలు కానీ అప్పుల సమస్యలు కానీ ఏవి రాకుండానే ఉంటున్నాయా అన్నీ మనకు వస్తూ ఉంటాయి మనము ఈ లోకంలో మనకు శ్రమ కలుగుతుంది ఖచ్చితంగా శ్రమలు కలుగుతాయి అలాంటి శ్రమలలో ఇక్కడ భక్తుడికి ఏమని అంటున్నాడంటే ప్రభువా మీ కార్యములు మరి నూతన పరచు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు ఆత్మీయ జీవితం అనగానే మనకు సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉంటామంటే ఎంత ప్రార్థన చేసే వ్యక్తి అయినా ఎంత దేవునిపై ఆధారపడే వ్యక్తి అయినా ఎంత విశ్వాసి అయినా ఎంత దేవుని వాక్యాన్ని తెలిసిన వ్యక్తి అయినా ఒక దినాన కృంగిపోయే సమస్యలు కృంగిపోయే బాధలు ఎదురవుతాయి అలాంటి పరిస్థితిలో మరి ఈ భక్తుడు ఏమంటున్నాడంటే ప్రభువా నా యందు మీరు నూతనమైన కార్యాలను చేయండి మరి నూతనమైన కార్యాలను మన నా జీవితంలో జరిగించండి అంటే నా పరిస్థితులను మార్చు ప్రభువా ఇలాంటి ఇరుకు ఇబ్బందులు అయిన పరిస్థితులు ఇలాంటి దుఃఖకరమైన పరిస్థితులు ఉండకూడదయ్యా మార్చు అని చెప్పి ప్రార్థిస్తున్నాడు కీర్తన 35వ వాక్యంలో ఏమంటున్నాడంటే రాత్రికాలం దుఃఖం వచ్చి ఉన్నప్పటికీ ఉదయకాలమే మరి సంతోషము కలుగుతుంది అంటున్నాడు అంటే ఆ దుఃఖం వస్తుంది కానీ మళ్ళీ సంతోషము కలుగుతుంది దుఃఖం వచ్చిందని చెప్పేసి ఆ దుఃఖం అక్కడే ఉండిపోదు సంతోషం వచ్చిందని చెప్పేసి సంతోషం అలాగే ఉండిపోదు దుఃఖం వస్తుంది మళ్ళీ సంతోషం కలుగుతుంది రాత్రి దుఃఖం వచ్చింది దుఃఖం కలిగి ఉన్నాం కానీ ఉదయాన్నే మళ్ళీ దేవుడు సంతోషాన్ని మనకు ఇస్తాడు కొన్ని దినాలు కొన్ని సంవత్సరాలు అనుకో కొన్ని దినాలు కొన్ని నెలలు మనకు ఒక రకమైన బాధలు వేదనలు అప్పుల సమస్యలు ఉన్నాయి ఇవి మారతలేవు పరిస్థితులు మారతలేవు ఇదే ఇబ్బందిలో ఉంటున్నాం ఎలా అని ఒకవేళ నీకు అనిపించినట్లయితే ఆ బాధ ఆ దుఃఖాన్ని దేవుడు ఒక దినాన ఏం చేస్తాడు సంతోషంగా మారుస్తాడు ఆనందంగా మారుస్తాడు మన పరిస్థితులన్నింటినీ దేవుడు మార్చేవాడు ఎందుకంటే ఎందుకు మారుస్తాడు అని అంటే మార్చడానికే మనల్ని ఏర్పరచుకున్నాడు మన పరిస్థితులను మార్చడానికే మనం పాపులమై ఉన్నాము మనము పాపంలో పుట్టాము కనుక దేవుడు మన పాపంలో నుంచి మనకు విడుదలని ఇవ్వడానికి మనకు వచ్చిన రోగంలో నుంచి దేవుని గాయముల ద్వారా స్వస్థతని ఇవ్వడానికే దేవుడు మన కోసం ఈ భూమి మీదకి మనిషి కుమారునిగా వచ్చాడు కనుక ప్రియమైన వారలారా దేవుడు మన కోసమే ఈ భూమి మీదకి మనల్ని ఎంతగా ప్రేమించి ఈ భూమి మీద అడుగుపెట్టాడు మన పాపములను తీసివేయడానికి మన శ్రమలను బాధలను దుఃఖాలను తీసివేయడానికి మనకున్న ప్రతి సమస్యను
దేవుడు తీసివేయడానికి మనకు సంతోషాన్ని ఇయడానికి మనకు రక్షణ అనే ప్యాకేజీని మనకి ఇచ్చిండు దేవుడు. ఆ రక్షణ అనే ప్యాకేజీలోనే సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అందులోనే ధనము, ధాన్యము, అందులోనే అన్ని మనకు ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ అందులోనే మనకు దేవుడు అమర్చి సిద్ధపరిచి అందులో ఆ యొక్క రక్షణ అనే ప్యాకేజీలో దేవుడు పెట్టి మనకి ఇచ్చాడు. ఆ రక్షణను మనం ఏం చేయాలంటే మనం కాపాడుకోవాలి. దినదినం మన రక్షణను కోల్పోకుండా మన రక్షణను ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఆ కాపాడుకున్నట్లయితే ఆ రక్షణలోనే మనకు అవన్నీ బయటికి వస్తాయి. అవన్నిటినీ మనము ఆశీర్వాదాలను, సంతోషాన్ని, బాధలు పోయి, దుఃఖం పోయి, సంతోషము, ఆనందము, సమాధానము, నెమ్మది, దేవుని సన్నిధిలో ఆనందము, ఏం పట్టజాలని ఆనందం మనము అనుభవించే అవకాశము దేవుడు మనకు ముందే ఇచ్చాడు. దేవుడు ఆశీర్వాదమును ఎప్పుడు ఇచ్చాడు మనకు? అబ్రహాం గారిని దేవుడు ఆశీర్వదించాడో అప్పుడే ఆ ఆశీర్వాదానికి మనం వారసులమయ్యాం. కనుక ఇంకెక్కడో మనకు ఆశీర్వాదం రాదు అనేది ఇక్కడ లేదు. కనుక ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం, సుఖము, బాధలు, దుఃఖాలు ఉంటాయి. తర్వాత సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, అది మర్చిపోకండి. బాధ కలిగిందని చెప్పేసి చింతించకుండా, అదే బాధలో ఉండిపోకుండా ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా ఈ కార్యాలను, ఇప్పుడు జరిగిన ఈ పరిస్థితి అంతయు, ఈ అప్పుల సమస్యను, ఈ అనారోగ్య సమస్యను, ఈ యొక్క ఇల్లు కట్టే సమస్యను, మాకు ఇల్లు కావాలి, ఇల్లు లేదు ప్రభువ, మరి పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి ప్రభువ, ఇగో ఇలాంటివన్నిటి విషయంలో దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యా నా కార్యాలు, నా పట్ల నువ్వు చేసే ఆ యొక్క కార్యాలను, ఆ యొక్క అద్భుతాలను నువ్వు నా పట్ల జరిగించు ప్రభువ అని ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన ఎడల అద్భుత కార్యాన్ని దేవుడు చేస్తూ ఉంటాడు. కనుక ఏ విషయంలో మనం కృంగిపోకుండా, ఏ విషయంలో మనము ఆత్మీయ జీవితంలో కృంగుదల కలుగుతుంది కానీ కృంగిపోయి అలాగే ఉండడం కాదు. కానీ దేవుడు ఒక దినాన ఖచ్చితంగా మనకు ఆ యొక్క అప్పులను తీసివేస్తాడు, అనారోగ్య పరిస్థితులను తీసివేస్తాడు, అన్నీ మనకు సమకూర్చి దేవుడు అన్ని సిద్ధపరిచి సంతోషము, సమాధానాన్ని దేవుడు మనకు నెమ్మదిని ఇస్తాడు. కానీ ఇక్కడ మనం ఒకటి చేయాలి, ఏంటంటే ప్రతిదాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. ప్రతిదాన్ని బట్టి దేవుని పట్ల ఆధారపడాలి. మనం ఏం చేస్తామంటే, నాకు బలం ఉందిలే, నాకు శక్తి ఉందిలే, నాకు జ్ఞానం ఉన్నది, నేను చేసుకోగలుగుతా, నేను చేస్తేనే ఇదంతా జరుగుతుందనే ఆలోచన మట్టుకు ఎవరికి రాకూడదు. ఎలాగ అనుకుంటామంటే, మనము మనుషులంగా మనము కొంచెం ఆరోగ్యంగా ఉండగానే, ఆరోగ్యంగా మంచిగా బలంగా మంచి బలంగా ఉండగానే మనకేమనిపిస్తుంది అంటే, నాకు ఎవరున్నా లేకున్నా ఏమి కాదు, నాకు దేవుడు ఏం చేయకున్నా పర్లేదు, ఎందుకంటే నేను సాధించుకోగలుగుతా, నేను చేయగలుగుతా ఈ పని అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. దుఃఖం కలిగినప్పుడు ఎలా ఉంటున్నాము, సంతోషం కలిగినప్పుడు ఎలా ఉంటున్నాము, ఇది మనం గమనించుకోవాలి. మరి దుఃఖం కలిగినప్పుడు దేవుని విడిచిపెడుతున్నావా? సమస్యలు రాగానే దేవుడు కాడా? సంతోషం కలిగినప్పుడే దేవుడా? సంతోషం కలిగినప్పుడే పాట పాడడమా, స్తుతించడమా? కాదు. నువ్వు అనుకున్న సమయంలోనే జరిగితే అన్నీ దేవుడితో మనకేం పని కదా? ఒకరోజులనే అయ్యే పనులు ఒకవేళ అయితే జరిగిపోతున్నాయి అనుకోండి, అప్పుడు దేవునితోనే ఏం పని? ఇంకా మనకేం సమస్య, ఇంకేం బాధ? ఎందుకు ఈ సమస్యలు, దుఃఖాలు, వేదనలు, బాధలు, ఇంకా అవన్నీ ఉన్నాయి మనకి ఇంకా. కనుక ప్రేమల వారులరా, ఒకవేళ అలాంటివన్నీ జరిగినప్పుడు దేవునితో పని లేని వారుగా ఉంటాము. మళ్ళీ ఏమనుకుంటాము, పైగా మనము ఇదంతా నా వల్లనే జరిగింది, నేను చేయడం వల్లనే ఇలా జరిగింది, నా బలం వల్లనే జరిగింది, నేను దేవుని సన్నిధిలో ప్రార్థించడం వల్లనే జరిగింది, లేదా నేను పదో భాగం ఇవ్వడం వల్లనే మాకు ఇంత ఆశీర్వాదం వచ్చింది. ఇలా మనము దేవుని సన్నిధిలో నేను ఉపవాసం ఉంటున్నానని చెప్పేసి, నేను దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటున్నానని చెప్పేసి, నేను ఇలా చేస్తున్నాను కనుకనే నాకు ఇలా ఇంత మంచి బిల్డింగు, ఇంత మంచి వాతావరణం, ఇంత మంచి చక్కటి ఐశ్వర్యం నాకు వచ్చింది అని ఒకవేళ నీవు నేను అనుకున్నట్లయితే, నీకు నీ వల్ల కలిగింది
అంటూ ఏమన్నా ఈ లోకంలో ఉన్నదా? నా వల్ల కలిగినది ఏదన్నా ఈ లోకంలో ఉన్నదా? ప్రతిదీ ప్రతి ఈవి దేవుడు సృష్టించిన సృష్టిముల ద్వారానే జరిగింది తప్ప ఏది కూడా మన మానవుల ద్వారా జరిగింది ఏది ఈ భూమి మీద లేదు. ఏదైతే నా ద్వారా అని అంటున్నామో అనుకుంటున్న నీవు కూడా నీవు నీకు నీవుగా తయారు చేయబడలేదు. ఏదైతే నేను చేస్తేనే జరిగింది, నా వల్ల నేను ప్రార్థన చేస్తేనే జరిగింది, ఆ నా నేను ఇస్తేనే ఇదే ఇలా నన్ను దేవుడు ఆశీర్వదించిండు అని ఒకవేళ నువ్వు నీకు నువ్వా అట్లా అనుకున్నట్లయితే నీవు అలా చేయడానికి అలాంటి మంచి మనసును కలగజేసింది ఎవరు? ఒకసారి పరీక్షించుకుందాం. మనం ఒకవేళ అలాంటి మనసు కలిగిన వారిగా ఉంటే, ఎందుకంటే నేను ఇస్తున్నాను దశమ భాగము, పదవ భాగం నేను ఇస్తున్నాను దేవునికి నమ్మకంగా అని ఒకవేళ నీకున్నదా మనసులో? అలా ఉన్నట్లయితే ఆ ఇచ్చే మనసు ఎవరు కలగజేశారు చెప్పండి. మానవులంగా డబ్బును చూడగానే మనకి ఎవరికి ఇవ్వాలని సహాయం చేయాలని ఇట్లా దేవునికి ఇవ్వాలని మనసు వస్తుందా? ఒకవేళ దేవుడు ప్రేరేపించినప్పటికీ కొంతమందికి నేను ఇవ్వలేను ఇప్పుడు ఈ నెల ఇవ్వలేను ప్రభు అని అనేవారమే కానీ ఇస్తున్నాము అని అంటే అది దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆ మనసును మనకు కలిగించాడే తప్ప మనకు మనంగా చేయడం కానే కాదు. మనకు మనంగా ఆ త్యాగం రాదు, ఆ యొక్క ప్రార్థన జీవితం మనకు రాదు. దేవుని సన్నిధిలో అలాంటి వాడడము, దేవుని సన్నిధిలో మనం అలా మాట్లాడడం కానీ అలా దేవుని పని చేయడం కానీ మనకు రాదు. ప్రతిదీ ఒక పాత్రలమే మనము, దేవుని చేతిలో ఒక పాత్రలమే, ఒక పని చేసే వ్యక్తులంగా మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడు పిలుచుకున్నాడు, మనల్ని ప్రత్యేకించుకున్నాడు. కనుకనే దేవుడు మన ద్వారా ఈ పని జరిగిస్తున్నాడు. ఎందుకు? మనల్ని ఆశీర్వదించడానికి. మన ద్వారా మన కుటుంబానికి ఆశీర్వాదం రావాలి, మనం ఇతరులకు మాదిరికరంగా ఉండాలి అంటే మనలో దేవుడే ఆ నీతి కార్యాలను చేపిస్తాడు. మన ద్వారా దేవుడు అలాగా అద్భుతాలను చేపిస్తాడు. అంతే తప్ప మనమే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నామని ఒకవేళ అనుకున్నట్లయితే ఆ తప్పు ఆలోచనలు తీసివేసుకొని దేవుడు వల్లనే ఇది చేస్తున్నాను, దేవుడు లేకుంటే నేను ఏమి చేయలేను అనే దేవునిలో తగ్గించుకొని మనం దేవునికి రుణపడి దేవుని సన్నిధిలో ఎంతగానో వినయము విధేయత కలిగిన వారిగా ఉండాలని దేవుని సన్నిధిలో మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాంటి ఆలోచన రాకుండా చేసుకోవాలి. ఎందుకంటే అలాంటి ఆలోచన వచ్చిందనుకో అది సైతాన్ ఆలోచనే, దేవునికి విరుద్ధమైన ఆలోచన అది. నా వల్లనే నేనే అనే మనసు మనకు రాకుండా చూసుకోవాలి. బైబిల్ గ్రంథంలో లూకాస్ వార్త 18:9 నుంచి 14 వరకు మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుచున్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల జీవితంలో వారు ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం గమనించవచ్చు. ఇక్కడ పరిసయ్యుడు ఏమంటున్నాడంటే, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. వారంనకు 2 ఉపవాసము చేయుచున్నాను, నా సంపాదన అంతటిలో 10వ భాగము చెల్లించుచున్నాను అని ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఇంకొక సహోదరుడు ఏమంటున్నాడు, సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక అతను ఏమంటున్నాడు, రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. చూసారా, ఈ యొక్క ప్రార్థనలో మనకు ఏం కనబడుతుంది? ఇదంతా దేవా నీవిచ్చిన రక్షణ, నీవిచ్చిన కృపను బట్టియే నాయన నేను ఇలా ప్రార్థన చేయగలుగుతున్నానయ్యా, నీవే నన్ను ఇలా నడిపిస్తున్నావయ్యా, నీ సన్నిధికి వచ్చి ఇలా మొరపెట్టుకుంటున్నానయ్యా, పాపినైన నన్ను నువ్వు కరుణించయ్యా, ఆకాశం వైపు కనులెత్తుటకును నేను యోగ్యుడను కానయ్యా అంత అని అంత వినయము విధేయత తగ్గింపు స్వభావంతో అతను ఎంతో మృదువత్వం కలిగిన వ్యక్తిగా అతను అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. కనుక ప్రియమైన వారలారా, ఈ ఇద్దరి మధ్య ఉన్న తేడాను మీరు గమనించండి.
మరి మనము ఎలా ఉన్నాం అనేది మనల్ని మనం గమనించుకోవాలి. మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన ప్రార్థన అనగానే కేవలం మనం వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని మన మనవులన్నీ మన అవసరతలన్నీ దేవుని దగ్గర చెప్తూ ఉంటాం. కానీ చేసిన మేలు, ఇప్పుడు మనం అవసరంకి అవసరం ఉన్నది ప్రభువా అని మనం ప్రార్థన చేస్తున్నాం, నెల నుంచి చేస్తున్నాం, ఆ నెలలో చేసాము, ఈ నెలలో దేవుడు అద్భుత కార్యంగా ఆ ఏదైతే నువ్వు చేసావో అది కార్యం జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ దేవుని సన్నిధికి వస్తున్నావా, మళ్ళీ దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? దేవా నువ్వు ఆ రోజు నేను ఇలా ప్రార్థన చేసావు ప్రభువా, ఏడ్చానయ్యా, ఇదిగో మీ సన్నిధిలో నాకు అద్భుత కార్యం జరిగించావు ప్రభువా, నీకు వందనాలు వేసాయా, నీకు స్తోత్రాలని కృతజ్ఞత భావం కలిగిన వారిగా ఉంటున్నామా చెప్పండి. ఏదైతే మనం మాట ఇస్తున్నామో దేవుని దగ్గర, ఏదైతే మనం మొక్కుబడిగా మనం ప్రార్థనలు చేసి దేవుని దగ్గర ఒప్పుకుంటున్నామో అది మళ్ళీ మనం మర్చిపోతున్నామా చేస్తున్నామా, అవి మనం గమనించుకోవాలి. అదేవిధంగా హన్నా కూడా తన కలిగిన బాధలు దుఃఖములు దేవుని సన్నిధికి వెళ్ళి ఇంట్లో ఉన్న ఇంట్లో ప్రార్థన చేసుకునే వ్యక్తి, కానీ వశపడక ఆమెకున్న బాధ దుఃఖము ఆ వేదన తట్టుకోలేక మందిరానికి వెళ్ళి మందిరంలో పడి ఆమెకున్న బాధ వేదన దుఃఖం అంతయు మరి తలపోసుకుంటూ ఏడుస్తూ, దేవునా నీవు కనికరించు ప్రభువా నన్ను, నా విషయం ఏంది ప్రభువా, నువ్వు నన్ను నాకు సహాయం చేయాలి ఖచ్చితంగా, నన్ను దర్శించు ప్రభువా, నాకు ఒక కుమారుని దయచేయి, ఈ నింద నాకు రాకూడదు, ఈ నింద నుంచి నన్నుకు నాకు విడుదల కావాలి అని చెప్పేసి అక్కడ ప్రార్థన చేసిందే. కానీ ప్రభువా ఇంట్లో నాకు ఈ పరిస్థితి ఉన్నది ఆ పరిస్థితి ఉన్నది, నన్ను ఇలా అంటాన్రు అలా అంటాన్రు అని చెప్పేసి ఒక్క మాట కూడా తన భర్తను కానీ తన సవితిని కానీ ఏమీ మాట్లాడలేదు. కానీ దేవుని సన్నిధికి వచ్చి ఆమెకున్న బాధను వెళ్ళబోసుకొని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విని చక్కటి కుమారుణ్ణి ఇచ్చినట్లుగా గమనిస్తున్నాం. మళ్ళీ కుమారుణ్ణి మరి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఏదైతే అనుకున్నదో అదే విధంగా మళ్ళీ తీసుకొచ్చి దేవుని సన్నిధిలో అప్పగించింది. తన కన్న కుమారుణ్ణి తన ప్రేమగా మరి లేక పుట్టిన కుమారుడు అన్నట్టే కదా, ఎన్నో అవమానాలు నిందలు భరించి ప్రార్థన చేసి పొందుకున్న కుమారుణ్ణి ఎంత ప్రేమించి ఉంటుందంటారు, ఎంత ఇష్టమై ఉండదంటారు. అలాంటి అంతకంటే ఎక్కువ దేవుణ్ణి ఇష్టపడ్డ వ్యక్తి, ఎందుకంటే దేవుడు అడగగానే ఇచ్చాడు నాకు, దేవుడికి మొర పెడితే దేవుడు అద్భుతంగా జరిగించాడని ఆ కృతజ్ఞత భావం చూడండి. వెంటనే మళ్ళీ ఆ ఇచ్చిన మాట ప్రకారం మనము చేయకముందు ఒక తీరు, చేసినాక ఒక తీరు ఉంటాం మన ప్రవర్తన. అవసరత తీరినాక ఒక తీరు, అవసరత ఉన్నప్పుడు ఒక తీరు, మన ప్రవర్తన మారుతూ ఉంటుంది. కనుక ప్రేమైన వాళ్ళారా, మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మన ఆత్మీయమైన జీవితం, మన ప్రార్థన జీవితము, దేవుని పట్ల మన విశ్వాసము ఒకే రీతిగా ఉండాలని దేవుని సన్నిధిలో మనం అడగాలి. దేవుని సన్నిధిలో అలాంటి ఆత్మను పొందుకోవాలి. దేవా మీ యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా నేను కదలకుండా మెదలకుండా కుడికి ఎడమకు నేను తొలగకుండా నన్ను కాపాడు ప్రభువా, నన్ను ఇలాగే నేను స్థిరంగా ఉండాలి ప్రభువా. ఏ సమస్య బాధలు కలిగినను నా విశ్వాసాన్ని నేను చెదరగొట్టుకోకుండా నా విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకునే కృప దయచేయి అని మనం దేవుని సన్నిధిలో అడిగినట్లయితే మన శ్రమలు బాధలు కలిగినప్పుడు మనం తొలగిపోకుండా స్థిరమైన మనసు కలిగిన వారిగా ఉంటాం, దేవుని పట్ల మనసు నిలుపుకున్న వారిగా ఉంటాం. కనుక ప్రేమైన వారలారా, ఈ ఇద్దరి సహోదరులను చూసినట్లయితే వారి జీవితంలో ఎలా ఉన్నారు, అలా మనం ఉండకూడదు. దేవుని సన్నిధిలో మరి తగ్గించుకునే స్వభావం, దేవా నా పట్ల ఇది జరిగింది అంటే అది నీ వల్లనే అని మనం దినము దేవునికి కృతజ్ఞత భావం కలిగి దేవుని సన్నిధిలో మనం ఉండాలని కోరుకుంటున్నా. 1 కొరింథీయుల 4:4 పౌలు గారు ఏమంటున్నాడంటే, నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. ఏ దోషము ఏ పాపము లేకుండా ఉన్నవారిని ఏమంటాం మనము, నీతిమంతుడు అంటాం, యథార్థవంతుడు అంటాం, పరిశుద్ధుడు అంటాం కదా. అక్కడ పౌలు గారు మరి అలా అనట్లేదు, ఏమంటున్నాడు, నాయందు
నాకు ఏ పాపం కనబడట్లేదు. అయినను నేను పరిశుద్ధుడను కాను. అంటే ఆయనలో ఏ పాపం లేకుండా ఉన్నది అని అంటే అది కేవలం దేవుని బట్టే ఉన్నది, నా వల్ల అది జరిగింది కాదు. నేను ఈరోజు ప్రార్థన చేస్తున్నాను, కొంచెం పరిశుద్ధంగా ఉంటున్నాను, కొంచెం యథార్థంగా ఉంటున్నాను, కొంచెం అబద్ధాలు ఆడకుండా మాట్లాడుతున్నాను అంటే అదంతా దేవుని దయే, దేవుని కృపను బట్టే అలా నేను ఉండగలుగుతున్నాను తప్ప నేను నీతిమంతుడను కాను అంటున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, పౌలు భక్తుడు అలా అన్నప్పుడు మనం ఇంకా ఎలా అనాలి చెప్పండి? కొంచెం దేవుని గురించి తెలిసిన, కొంచెం ప్రార్థన ఎక్కువ ప్రార్థన జీవితం కలిగి ఉన్న, కొంచెం వాక్యం తెలిసిన, నాకు వాక్యం తెలుసు, నేను ప్రార్థన పరాలని, నేను దేవునికి ఇచ్చేదాన్ని, నేను దేవుని సన్నిధిలో అన్ని పనులు చేసేదాన్ని, నా అంత మంచి భక్తి పరాలే లేదన్నట్టుగా మనం లోపల అలాంటి స్వభావం కలిగిన వారిగా ఉంటాం. కనుక ప్రియమైన వారలారా, మనం అలాంటి స్వభావం మనలో ఉండకూడదు. ఒక స్థానంలో అన్ని అనుకూలంగా పరిస్థితులు ఉన్నప్పుడు, ఒక రకంగా అన్ని ఏమి లేనప్పుడు ఒక రకంగా మనం మారిపోతూ ఉంటాం, మనుషులంగా అలా మారుతూ ఉంటాం. కానీ అలా మారకుండా ఉండడమే దేవుని నమ్ముకున్న బిడ్డల లక్షణము, విశ్వాసి లక్షణము. మార్పు చెందని వారిగా దేవుడు మన దేవుడు ఎలాంటి దేవుడు? మార్పు లేని వాడు. మనం కూడా దేవుని నమ్ముకున్న మనము ఏ విషయంలో మార్పు చెందకుండా మరి మనం దేవుని వలన దేవునిలాగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ హబక్కు గారు తనకు కలిగిన బాధలో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా ఎడల మీరు నూతన కార్యములను ఈ సంవత్సరంలో జరిగించు ప్రభు అంటున్నాడు. కనుక ఆయన కలిగిన బాధలో అలా అంటున్నాడే తప్ప ఆయనకు ఏదో ఇక నాకు కష్టం కలిగింది, బాధ కలిగింది అని చెప్పి దేవుడు అప్పుడు పోయిన సంవత్సరంలో చేసిన కార్యాలన్నీ మంచి కావు, పాతగిల్లిపోయినాయి అనట్లేదు. అవి పాతగిల్లినాయని కాదు ఆయన అభిప్రాయం, ఆయన ఆలోచనలు. ఆ గత సంవత్సరంలో చేసిన కార్యాలన్నీ పాతగిల్లిపోయినాయి ప్రభువా, ఈ సంవత్సరంలో నూతన పరచు ప్రభువా అని అట్లా ప్రార్థన చేయట్లేదు. కానీ తనకు కలిగిన ఆ ఇరుకు, తనకు కలిగిన ఆ దుఃఖము, తనకు కలిగిన ఆ బాధ, ఆ వేదన ఏంటో ఆ పరిస్థితిలో, ప్రభువా ఈ సంవత్సరంలో ఈ పరిస్థితులను మార్చయ్యా, ఈ పరిస్థితులను నాకు అద్భుత కార్యం జరిగించయ్యా, ఈ పరిస్థితుల నుంచి నాకు విడుదల దయచేయి ప్రభువా, ఈ అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల దయచేయి ప్రభువా, ఈ యొక్క లేని స్థితుల నుంచి ఉన్న స్థితిలోకి నడిపించు ప్రభువా, ఈ అప్పుల బాధ నుంచి నాకు విడుదల దయచేయి ప్రభువా అని అక్కడ పరిస్థితులను బట్టి అతను నూతన కార్యాలను చేయమని ప్రార్థించినట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక ప్రేమని వారలారా, ఒకవేళ గత సంవత్సరంలో జరిగిన విషయాలు, బాధలు, చింతలు ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉన్నాయా, ఈ సంవత్సరంలో దేవుడిని మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితంలో ఏదైతే నువ్వు చింతిస్తున్నావో, బాధపడుతున్నావో, దాని విషయంలో దేవుడు నూతన పరచడానికి, నూతన కార్యాలను మీ ఎడలో చేయడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. మీ జీవితంలో అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను నూతనంగా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, చేస్తాడు. ఈ సంవత్సరంలో మీరు నూతన కార్యాలను చూస్తారు, అనుభవిస్తారు. కనుక దేవుడు అందుకనే ఈరోజు మనతో అలా నూతనమైన ఆశీర్వాదాల గురించి దేవుడు మాట్లాడాడు. నూతనమైన స్వభావం కలిగి, నూతనమైన ఎదుగుదలను, నూతనమైన అభివృద్ధిని మనము చూడడానికే దేవుడు ఈరోజు మనల్ని ఇలా బలపరిచి, మనల్ని మనతో మాట్లాడి, మనల్ని దేవుడు నడిపించినందుకు దేవునికి వందనాలు. విన్న మీకు అందరికీ వందనాలు. మరి విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, మీ సన్నిధిలో చేరి ఇదిగో నాయన, హబక్కు గారు కలిగిన ఆ పరిస్థితులలో ప్రభువా గత సంవత్సరంలో అంటున్నాడు, సంవత్సరములు జరుగుచుండగా మీ కార్యములను నూతన పరచు ప్రభువా అంటున్నాడు. సంవత్సరాలు జరుగుతున్నాయి, ఈ సంవత్సరంలో జరిగింది పాతదని కాదు ప్రభువా. కనుక గత సంవత్సరంలోను, ఈ సంవత్సరంలోను అనేక కార్యాలు మా ఎడలు చేశావు. కానీ ఇంకా మా పరిస్థితులలో ఇంకా నూతన పరచు ప్రభువా, ఇంకా అభివృద్ధి చేయి, ఇంకా దీవించు, ఇంకా ఆత్మీయంగా నన్ను ఎదిగింపజేయి, ఇంకా ఆత్మీయంగా నీ సన్నిధిలో నన్ను వాడుకో ప్రభువా, ఇంకా మీ సన్నిధికి దగ్గరగా నేను మిమ్మల్ని మీతో సహవాసం చేయడానికి సహాయం చేయి ప్రభువా.
మీలో నేను నాలో మీరు ఉండే విధంగా అనా ప్రభువా అలాంటి సంబంధం కలిగిన వారిగా ఉండుటకు నన్ను స్థిరపరచు ప్రభువా నా మనసును కలవరపడనీయకుండా నా మనసును స్థిరపరచుకునే కృప దయచే ప్రభువా మీ వాక్యం పట్ల ప్రార్థన పట్ల నాయనా మీ సువార్త పట్ల నేను ఎదుగుటానికి సహాయం చేయి ప్రభువా అలాగే హబక్కు గారు అడుగుతున్నాడయ్యా అలాగే మేము అడుగుచున్నాం ప్రభువా ఈ వాక్యం విన్న మేమందరము అలాగే మీ సన్నిధిలో కోరుకుంటున్నాం మాకును అద్భుతంగా నూతన కార్యాలను మీరు జరిగిస్తున్నందుకు వందనాలు మీ నూతన కార్యాలను ఈ సంవత్సరంలో మేము అనుభవించడానికి కృప చూపిస్తున్నందుకు వందనాలు అయ్యా ఇదిగో విన్న వాక్యాన్ని బట్టి మరి విన్న ప్రతి ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యముల చేత వీళ్ళందరినీ మీ సన్నిధిలో ఆశీర్వదించి దీవించమని ఈ కొద్ది ప్రార్థన ఈ యొక్క మీ సన్నిధిలో మీరు మాట్లాడిన ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మాటలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని మళ్ళీ తిరిగి మేము మళ్ళీ వారంలో కలిసిమెలిసి స్తుతించే కృప భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా